నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలే పార్టీ నిర్మాతలు, వారి సంక్షేమమే టీడీపీ లక్ష్యం. సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. ప్రచారానికి కదిలిన పసుపు దండు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల జన చైతన్య యాత్రలు. విజయవాడలో పాల్గొన్న ఎంపీ నాని, ఎమ్మెల్యేలు. గుండెపోటుతో హఠాత్మరణం చెందిన కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడుపుగంటి వెంకటరామయ్య. సంతాపం తెలిపిన నారా లోకేష్, కళా వెంకట్రావు టీడీపీ నేతలు. డిసెంబర్ 23 నుండి 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం. హాజరు కానున్న 15 దేశాల కళాకారులు. కరపత్రాన్ని ఆవిష్కరించిన ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్. డీటెయిల్ చూస్తే, రాజకీయాల్లో పార్టీ కార్యకర్తల పాత్ర కీలకమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చంద్రబాబు లోకేష్ సభ్యత్వాలను పునరుద్ధరించారు. కార్యకర్తలు ప్రజలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత పార్టీలదనని ఆయన వ్యాఖ్యానించారు. సుస్థిర పునాదులపై ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. సభ్యత్వం నమోదు పారదర్శకంగా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు లోకేష్ల సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. సభ్యత్వ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గతంలో ఉన్న సభ్యత్వం కంటే భారీగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదుతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు. జన చైతన్య యాత్రలలో ప్రతి ఒక్కరూ పాల్గొని పార్టీ బలోపేతంకు కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదు కోసం యాప్ను రూపొందించారు. పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి మరణించిన కార్యకర్తలను స్మరిస్తూ ముద్రించిన నివాళి బుక్లెట్ను ప్రారంభించారు. ఈరోజు మనం పోయిన సంవత్సరమే ఇప్పుడే మన నాయకులు చెప్పిన దానిపైన 50 రోజుల్లో కరెక్ట్గా 54 లక్షల సభ్యత్వం జరిపించారు. ఇది ఒక చరిత్ర. అదే సమయంలో మెంబర్షిప్ చేర్పించడమే కాదు, మెంబర్షిప్ చేర్పించిన తర్వాత కార్యకర్తలకు సర్వీసింగ్ చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మనం ఆలోచించేది రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కార్యకర్తలు ఒకటి, రెండోది ప్రజలు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ యొక్క ఆలోచన, అదే మారిగా వాళ్ళ యొక్క ఆశయాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తారు. అదే మరిగా ఎన్నికల ముందు కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేస్తాం, మేనిఫెస్టో తయారు చేస్తాం. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్ని మెప్పించి ఓటేపిచ్చే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. అదే సమయంలో ప్రజలు మనకు ఓటేసేది ఈ రాజకీయ పార్టీ అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మేము ఆనందంగా ఉంటాం, అంతేకాకుండా మాకు అన్ని విధాల న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ మీద, ఆ పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2014లో ఆనాడు తెలుగుదేశం పార్టీ నాపైన ఒక బాధ్యత పెట్టింది సభ్యత్వం చేయమని. ఎవరు ఊహించిన విధంగా 25 లక్షలు సభ్యత్వం చేస్తే చాలు అనుకున్న పార్టీ మనం క్రియాశీలంగా సభ్యులుగా 55 లక్షల మంది చేర్చడం జరిగింది. 50 రోజుల్లో 1.25 కోటి సభ్యత్వం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. అటు తెలంగాణ రాష్ట్రమేమి, ఇటు ఆంధ్ర రాష్ట్రమేమి, ఇరు రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళని ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇప్పటికీ మీరు గమనిస్తే దాదాపు 4000 మంది ఆర్థికంగా ఆదుకుంటాం జరిగింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ పిల్లల చదువు ఏమి, పెళ్ళిళ్ళకేమి, అదేవిధంగా హఠాత్తుగా చనిపోతే హార్ట్అటాక్ ద్వారా కానీ చనిపోతే వాళ్ళని ఒక విధంగా ఆదుకుంటాం జరిగింది. ఇంకొక పక్కన ప్రమాదపు శాతం
దాదాపు 4,000 మంది చనిపోతే ఇప్పటికీ 1,223 మందికి 2,00,000 చొప్పున ప్రమాద బీమా పథకం కింద వాళ్ళ కుటుంబానికి అందిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాట పట్టింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రీకారం చుట్టారు. పార్టీ పిలుపు మేరకు జన చైతన్య యాత్రల పేరుతో చోటా మోటా నాయకుల నుండి బడా నేతల వరకు జనం దగ్గరికి వెళ్లేందుకు యాత్రలను చేపట్టారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వం కదిలింది. పార్టీ జెండా చేతపట్టి ఓవైపు పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడుతూ మరోవైపున జన చైతన్యం అంటూ 2 ఏళ్లలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీల నుండి కౌన్సిలర్ల వరకు జన చైతన్య యాత్రలను బాధ్యతగా చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీలిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమా, జలీల్ ఖాన్, ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్ ఆధ్వర్యంలో వాడవాడలా జన చైతన్య యాత్రలు జరిగాయి. మంత్రి దేవినేని ఉమా గొల్లపూడిలో, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర జన చైతన్య యాత్రలను నిర్వహించారు. కార్పొరేటర్లు సైతం వారి వారి డివిజన్లలో సభ్యత్వ నమోదు చేసేందుకు ముందుకొచ్చారు. పార్టీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక భావనతో మరి తెలుగుదేశం పార్టీ ఓటేయడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలబడడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో ప్రజలందరూ కూడా ఈరోజు నిజంగా కూడా అనేక రకాలుగా కూడా మరి రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన చిత్తశుద్ధి, కమిట్మెంటు, కష్టం ఈరోజు 2.5 ఏళ్ల తర్వాత కళ్ళకు కనిపించినట్టు కనబడుతున్న పరిస్థితి. రాజధాని నిర్మాణం దగ్గర నుంచి అనేక సంస్థలు, అనేక ఇండస్ట్రీసు, అట్లాగే విద్యా సంస్థలు వీటన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి గారు తన దీంతో ఆయనకున్నటువంటి అనుభవంతో ఆయనకున్నటువంటి దీంతో ఒక కష్టంతో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు తీసుకుంటే విజయవాడ నగరమే మీరు ఒక ఉదాహరణగా తీసుకుంటే 3,000 కోట్ల రూపాయల పనులు కూడా విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. చరిత్రలో 60 సంవత్సరాల నుంచి అటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ముఖ్య నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇవాళ సభ్యత్వం తీసుకుంటున్న ఈ సందర్భంగా జన చైతన్య యాత్రలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఇందాక సాగింది. మరి ఏదైతే ఒక 15 పాయింట్స్ ఆయన 15 పాయింట్స్ ప్రోగ్రామ్ ఫార్ములా వాళ్ళు తీసుకున్నారు. ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఏదైతే మరి పెన్షన్ ఇవ్వాలి, ఎవరైతే గ్రామాల్లో మిగిలిపోయారో వాళ్ళందరికీ కంపల్సరీగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా మహిళలకు ఇవ్వాల. మీరు చూడండి, జన చైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమా నిర్వహించిన యాత్రలో పాల్గొన్న కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడుపుగంటి వెంకటరామయ్య గుండెపోటుకు గురయ్యారు. హుటాహుట్న ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వెంకటరామయ్య పార్థివ దేహాన్ని నారా లోకేష్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, కళా వెంకట్రావు, ఎంపీ నాని తదితరులు సందర్శించి సంతాపం వెలిపించారు. వెంకటరామయ్య లేని లోటు పార్టీకి తీరనిదని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఈడుపుగంటి వెంకటరామయ్య టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో సభ్యత్వం కలిగి కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లాలో పార్టీ పదవులను అలంకరించారు. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు ప్రారంభమైన జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమాతో పాటు కలిసి యాత్రలో ఉన్న ఆయన కార్యకర్తలను కలిసి ఓ అపార్ట్మెంట్ పై నుండి దిగే క్రమంలో ఒకసారిగా గుండెపోటుకు గురయ్యారు. కుప్పకూలిన వెంకటరామయ్యను హుటాహుటిన ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వైద్యం అందించే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వెంకటరామయ్య మరణం తెలుసుకున్న పార్టీ నేతలు ఆంధ్ర ఆసుపత్రి వద్దకు చేరుకొని సంతాపం వెలిబుచ్చారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.
వెంకట్రామయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వెంకట్రామయ్యకు సంతాపం తెలిపిన వారిలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే సౌమ్య, జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు. ఈడుపు గంటి వెంకట్రామయ్య మరణం గుడివాడలో విషాదం నింపింది. వెంకట్రామయ్య మరణ వార్త తెలుసుకున్న భార్య, కుమారులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈరోజు కృష్ణా జిల్లా మన గ్రంథాలయ చైర్మన్గా ఉంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన ఎన్నాడు కృషి చేశారు. నిరంతరం పార్టీ కోసం ఆయన కష్టపడ్డారు. ఈరోజు కూడా పొద్దున 4 గంటలకి ఆయన లేచి జన చైతన్య యాత్రలో పాల్గొనాలని పసుపు చొక్కా వేసుకుని ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. ఆయన హఠాత్తుగా గుండు పొడితో మరణిస్తాం, చాలా బాధాకరం. ఆయన గ్రంథాలయ చైర్మన్గా కూడా చాలా అభివృద్ధి చేశారు. జిల్లాలో గ్రంథాలయాల్లో కూడా చాలా అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను దేవుడికి కోరు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పార్టీకి, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అందరకు కూడా మరి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త ఇది. ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటిది. పార్టీ కార్యక్రమాల్లో ఉంటూ, జనచైతన్య యాత్రలో ఉంటూ గుండెపోటుకు గురి కావడం అనేటువంటిది ఎవరు కూడా భరించలేనటువంటిది. ఒక మంచి నాయకుడిగా, కృష్ణా జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్గా ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తున్నటువంటి వాడు, ప్రతిపక్షంలో కూడా పార్టీ తరఫున పార్టీ కోసమే అహర్నిశలు కష్టపడినటువంటి వారు, ఈ విధంగా 2 గంటల పాటు జనచైతన్య యాత్రలో పాల్గొని ఈ విధంగా మరణించడం అనేటువంటిది ఈ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి మాకు తీరని లోటు. అటువంటి మంచి వ్యక్తిని కోల్పోవడం కూడా చాలా బాధాకరం. ఆ విధంగా వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా మెడిసిన్ చేస్తూ ఉన్నారు, ఇద్దరు డాక్టర్లు. ఆ విధంగా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఒక మంచి నాయకుడిగా ఎదిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి పేరు తెచ్చుకొని ఈ విధంగా అటానమరణం చెందడం అనేటువంటిది అందరికీ బాధాకరం. ఆ విధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తాను. ఈరోజు వెంకట్రామయ్య గారు చనిపోవటం చాలా బాధాకరం. పార్టీలో ఆయన చాలా రోజుల నుంచి కృషి చేస్తూ, పార్టీలో కార్యకర్తలతో మమేకం అవుతూ, తన హెల్త్ గురించి కూడా చూడకుండా మరి ఈ రోజున జనచైతన్య యాత్రలో పాల్గొని సడన్గా పరమపదించటం పార్టీకి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఒక మంచి కార్యకర్తని, నాయకుడిని కోల్పోయినందుకు పార్టీ చాలా బాధతో ఉంది. ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మరి పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాపులను బీసీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు పరచడంలో విఫలమైందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తే ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారని విమర్శించారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. కాపు రిజర్వేషన్ సాధన నాయకులు, మాజీ ఎమ్మెల్యే లింగన్శెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన కాపు కులస్తులు తమను బీసీలలో చేర్చాలంటూ ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో కాపులను బీసీలలో చేర్చుతామని ఇచ్చిన హామీ మేరకే టీడీపీ అధికారంలోకి రాగలిగిందన్నారు. కాపుల ఐక్యతను దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తుందన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్లనే ఆందోళన చేస్తున్న కాపులపై కేసులు పెట్టి ఉద్యమాలను అణిచివేయడాన్ని తప్పుబట్టారు. గతంలో పుట్టుస్వామి కమిషన్ వేసిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. మంజునాథన్ కమిషన్ పేరిట కాలయాపన చేయడం తగదన్నారు. కార్పొరేషన్ పేరిట రుణాలంటూ వంచన చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కాపు నేతలు ఎందరో త్యాగం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు పలుమార్లు మంజునాథన్ కమిషన్ను కలిసి వినతి పత్రాలు అందించినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, భవిష్యత్తులో కాపు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. Grievances.
to agitate is a legitimate right of every citizen, which they did. But then, Mr. Chandrababu Naidu, I don't know why people of Andhra Pradesh trust him, because he did not even hesitate 1 minute to ditch his father-in-law. Why would he take time to ditch others? Therefore, we stand committed. I have given commitment, the Congress party has given commitment to the people of Andhra Pradesh that we consider Kapus is a backward class and they should get their right. Reservation has become a big issue. If you see the agitation of Marathas in Maharashtra, the agitation of Patidars in Gujarat, backward, because of a lack of reservation, we are not able to access opportunity. That is the situation today. And that is the desire that is propelling this agitation that took shape on 31st of January at Kuni. And I must thank the Congress President Raghuveera Reddy ji, who has immediately convened Congress party meetings in 3 major centers all over the state. And he has articulated the support of the Congress party very, very clearly. We have passed 2 resolutions in Vijayawada supporting the reservation issue, the request, and also saying that we will also at the center work for the constitutional amendment. This the Congress party stands behind, both these things. And when the agitating leader, Mr. Mudaligada Padmanabhan, took up the fast again, leader బీసీ సంఘాల లీడర్లకు ఇంకొక విషయం ఏమంటే బీసీ సంఘాల్లో వాళ్ళు ఎప్పుడు లీడర్లుగా కనిపించలేము మనం. వాళ్ళంతా వస్తున్నారు ఇప్పుడు. అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఫండ్ చేసి వాళ్ళ ఫైనాన్స్ చేసి వాళ్ళ పంపించేటువంటి ఇది ఎందుకు ఇది చాలా అగ్గితో ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అగ్గితోనే ఆడుతున్నాడు. ఒక పక్క వాళ్ళని ఎంకరేజ్ చేసి మనకు ఇవ్వకూడదు అనేటువంటిది కమిషన్ ముందర డిపాజిట్ ఇవ్వడం. రెండవది వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయటం ఈ పద్ధతుల్లో పోతున్నాడు. ముఖ్యంగా ఇవన్నీ ఒకటైతే కాపు కులాన్ని చీల్చే ప్రయత్నం బ్రహ్మాండంగా జరుగుతున్నది. క్యాబినెట్లోనో లేకుంటే ఇంకొక ప్రముఖమైన నాయకులు ఆ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు మీరు చేస్తే చేసిన అలాంటి గమ్మలు ఉండండి. మీరు ఈ కార్యక్రమాన్ని చేసే వాళ్ళపై మీరు కామెంట్ చేయటం ఏంటి? మీరు గమనుండిపోండి. మీ వల్ల కాదు, మీరు చంద్రబాబు నాయుడు చట్టం కాదలుచుకోలే, మేము కూడా మిమ్మల్ని చట్టం అయ్యి మీ పదవులు పోగొట్టు అని చెప్తాం. అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం కరపత్రాన్ని ఉపసభాపతి మండలి బుద్ధిప్రసాద్ ఆవిష్కరించారు. కూచిపూడి నాట్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నాట్యరామాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక కళాకారుడు తయారయ్యే విధంగా కృషి చేస్తామని బుద్ధప్రసాద్ తెలిపారు. మొగల్రాజ్పురం మధుమహాలక్ష్మి ఛాంబర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంకు సంబంధించిన కరపత్రాన్ని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో అమెరికాలో కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అప్పట్లో అది గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిందని తెలిపారు. అప్పటి నుంచి దేశంలో నలుమూలలో నాట్య సమ్మేళనం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అయితే డిసెంబర్ 23వ తేదీ పుట్టిన జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. 6,000 మంది ఈ కార్యక్రమంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారని వెల్లడించారు. 15 దేశాలకు సంబంధించిన కళాకారులు నాట్య సమ్మేళనంలో పాల్గొంటారని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్ళా 2 సంవత్సరాలకి 2014లో హైదరాబాద్ నగరంలో 2వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరిగింది. అందులో 5,700 మంది కళాకారులు పాల్గొని తమ నృత్యం ద్వారా మరలా 2వసారి రికార్డులు బ్రేక్ చేసి
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పెట్టడం జరిగింది. మళ్ళా 2016 ఐదవ అంతర్జాతీయ సమ్మేళనం జరిగినప్పుడు 6,000 మంది పాల్గొనడం మళ్ళా రికార్డు సాధించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా విజయవాడలో పెట్టాలన్నది మా అందరి కోరిక. సరే, అది ఈసారి సిద్ధించింది. రేపు 2016 డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో విజయవాడలోని శ్రీమతి ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఈ 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరగబోతుంది. కృష్ణా జిల్లాలో పుట్టింది కూచిపూడి, తెలుగువారికి జీవనాడి కూచిపూడి. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూచిపూడి నాట్యానికి ఆయన విశేషమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. గత సంవత్సరం 2016 జరిగిన కూచిపూడి నుండి కూపట్టిలో దాకా అనే నినాదంతో ఆనాడు మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహించాము. 1200 మంది కళాకారులు పాల్గొంటే ఆనాడు అమెరికా ప్రభుత్వము మన కళాకారుల్ని పైన టాపు లేనటువంటి కార్లతో సభాస్థలికి ఊరేగింపుగా తీసుకువచ్చి పౌర సన్మానం అమెరికా ప్రభుత్వం చేసింది. ఆనాటి ఆ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకి ఈ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహిస్తూ వచ్చాము. 2, 3, 4 అంతర్జాతీయ సమ్మేళనాలు హైదరాబాదు నగరంలో నిర్వహించడం జరిగింది. భారత రాష్ట్రపతి కూడా ముఖ్య అతిథిగా వచ్చి మహాబృంద నాట్యాన్ని తిలకించినటువంటి చరిత్ర ఈ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి ఉంది. ప్రతి 2 ఏళ్లకి 2 సంవత్సరాల ముందుగానే తేదీలని జరిగేటువంటి ప్రాంతాన్ని 2019 ఎన్నికలే లక్ష్యంగా లోక్సత్తా పార్టీ సిద్ధమవుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన అనంతపురం సభకి లోక్సత్తా మద్దతు తెలియజేస్తుందని చెప్పారు. గాంధీనగర్లోని రోటరీ చిల్డ్రన్స్ ఆడిటోరియంలో లోక్సత్తా పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై లోక్సత్తా పార్టీ శంఖారావం పూరించి పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. భవిష్యత్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సంక్షేమాన్ని విస్మరించడంతో ఆయనకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందన్నారు. రైతులు అనేక సమస్యలతో బాధపడుతుంటే పరిష్కరించలేని పరిస్థితిలో చంద్రబాబు ఉండటం శోచనీయమని అన్నారు. జన చైతన్య యాత్రల పేరుతో ప్రజలను మరింతగా వంచాలని చూసినా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రత్యేక హోదా సభకి తమ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. అయితే హోదాతో పాటు పవన్ ఇతర ప్రజా సమస్యలపై సైతం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగిందని చెప్పారు. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు చేయడమే కాక రాజధాని ప్రాంతంలోని రైతుల సమస్యలపై ఉధృత ఉద్యమాలు చేస్తామని చెప్పారు. 79% నుంచి ఈరోజు 52% ప్రజాభిప్రాయానికి దగ్గరికి వచ్చారు. భారతదేశంలో ఒక్కసారి సర్వే జరిగితే పక్కనున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రికి మొదటి స్థానం వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోయామో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి పైన భ్రమలు రోజు రోజుకి తగ్గిపోయాయి. తెలుగుదేశం పార్టీ పరిపాలన అవినీతికి క్యారఫ్ అడ్రస్గా మారింది. రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఘనకార్యం ఏమైనా ఉంటే కేవలం మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపులు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక మార్గదర్శకం సూచించి 100 మీటర్లలోపు నేషనల్ హైవే పైన షాపులు ఉండకూడదని చెప్పి గత సంవత్సరం 6వ తారీఖున జడ్జిమెంట్ ఇస్తే నేటి వరకు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేని పరిపాలన కొనసాగుతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ప్రజా సమస్యలు, ముఖ్యంగా వెబ్లాండ్ సమస్యలు అత్యంత ఘోరంగా ఉన్నాయి. ఎంత దారుణం అంటే 1B కావాలన్నా, FCO రికార్డు కావాలన్నా, చివరికి మ్యూటేషన్ సర్టిఫికేట్ కావాలన్నా సరే వందలాది వేలాది రూపాయల లంచాల కింద రైతులు ముట్ట చెప్తేనే కానీ ఈరోజు రైతుకి మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి దగ్గరలో గుంటూరు జిల్లాలోనే మరి
పత్తి పంట మిర్చి పంట రైతులు నకిలీ విత్తనాలతో బాధపడ్డారు. దీనికి అత్యంతంగా కీలక కంపెనీలు మూడు ప్రముఖ పాత్ర పోషించాయి. మరి ఈ కంపెనీల పైన పీడీ యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రతిపాదనను ఖండించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ను ముస్లిం నేతలు సత్కరించారు. ముస్లిం పర్సనల్ లాను రద్దు చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ను ప్రవేశపెట్టాలనే బీజేపీ ఆలోచనను ఆయన తప్పుపట్టారు. ముస్లింలకు వారసత్వంగా సాంప్రదాయంగా వస్తున్న పర్సనల్ లా విషయంలో రాజకీయ జోక్యం తగదన్నారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడిందని తెలిపారు. కోయి హిందూ అగర్ లేన్ దేన్ మే గడబడి కర్తా హై యా ముస్లిమాన్ లేన్ దేన్ మే గడబడి కర్తా హై తో ఉన్కే లియే భీ కానూన్ ఏక్ సా హై. కేవల్ ఫర్క్ కిస్ మే హై? కేవల్ ఫర్క్ హై జైసా కి హమారే హాఫిజ్ సాహబ్ నే ఫర్మాయా కి కేవల్ షాదీ కైసే హోనా చాహియే, इनहेरिटेंस कैसे आना चाहिए, दफनाया कैसे जाना चाहिए, इसमें फर्क और होगा भी. हमारे धर्म में जो लिखा हुआ उसका पालन होगा. अगर हिंदू से कहिए कि नहीं तुम फेरे नहीं करोगे, मंदिर में जाके शादी नहीं करोगे, तुम काजी साहब से निकाह कराओगे तो कोई तैयार होगा क्या? या कोई मुसलमान से कहा जाए कि तुम निकाह काजी साहब के निकाह नहीं करा सकते, तुमको चर्च में जाके शादी करना है, कोई मन झुक करेगा क्या? क्या कोई हमारा ईसाई भाई चर्च में जिसकी शादी होती है उससे कहा जाए कि तुम जाके मंदिर में जाके शादी करोगे तो ही होगी? तो नहीं, कोई नहीं मानेगा. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా హోదా కంటే ఎక్కువ లాభం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ అమలు చేసేంత వరకు తాము పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. హోదా వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి కనపడడం లేదని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ప్రతినిధులు బహిరంగ సభకు సిద్ధం కావాలని ఆయన సవాల్ విసిరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రత్యేక హోదా సాధన సమితి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏమార్చే ప్రయత్నాన్ని చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్యాకేజీ ఇచ్చామని చెప్పుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఎన్ని హామీలను నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు చట్టంలో లేని వాటిని ఎన్నింటిని మంజూరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకుంటే రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సాగునీరు గురించి మాట్లాడే ప్రభుత్వం త్రాగునీరు గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. అసత్యాలు ప్రచారం చేయడం మానుకొని ప్రత్యేక హోదా ఇచ్చే దిశగా కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఈ సమస్య మీద తీక్షణంగా మేము ఆలోచిస్తున్నాం. ఉద్యమం వెనక్కి వెళ్ళిపోలేదు. ఇక్కడ పిల్లలందరూ పుల్లులాగానే ఉన్నారు. పులి రెండు మూడు అడుగులు వెనక్కి వేసిందంటే అదేం పారిపోతుందని అర్థం కాదు. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కావాల్సి ఉన్నాయి, ఉపాధి కావాల్సి ఉంది. దేని మీద మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 457,000 కోట్ల రూపాయలు ఒప్పందాలనే వైశాపట్నం భాగస్వామ్య సదస్సులో. దాని ప్రకారం మేము ఆర్టీఐ యాక్ట్లో పెడితే పట్టుమని ఒక 500 ఉద్యోగాలు రాలేదు. దాని ప్రకారం వచ్చిన దాంట్లో చూసుకుంటే ఇక్కడ విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు, మిడిల్ క్లాస్ దెబ్బతింటా ఉన్నారు, బాగా సంపన్నులు బాగానే ఉన్నారు, మధ్యతరగతి యువత దెబ్బతింటుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రంలో దాదాపు 70% మిడిల్ క్లాస్ ఉన్నారు. అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళందరూ ఆవేదనతో ఉన్నారు. అందువలన ఇవన్నీ గమనించమని కోరుతూ బడ్జెట్ లోడ్ విషయంలో కూడా చంద్రబాబు గారు మాట్లాడతారు మాకు ఇంకా 12,000 కోట్లు పైబడి రావాల్సి ఉందని. వాళ్ళేమో ఇంకో 4,000 కోట్లు ఇస్తారంటారు. మీరు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగండి, కానీ సబ్జెక్ట్ హైదరాబాద్లో ఉమ్మడి ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాంట్లో మాకు పంచివాల్సిన బాధ్యత మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పిన ప్రకారం కూడా హామీలో ఉంది. ఈ నేపథ్యంలో మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే హైదరాబాద్లో ఆస్తుల పంపకం చేయించండి. సాగునీటిలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిస్సిగ్గుగా ఇచ్చిన దాంట్లో మీరు కూడా భాగస్వాములు. దాన్ని సవరింపజేయండి, ఇంకో 1 వారం రోజులు టైం ఉంది. ఇక్కడికి ఈ కృష్ణా జలాల్లో కానీ వాళ్ళ సాగర్కి నాగాన్సారి ఆయకట్లో నర్సరావుపేట ప్రకాశం జిల్లా
లేకపోతే ఇక్కడ నందిగామ బ్రాంచ్ కెనాలు, ఏలూరులో వేంపాడు, ఈ ఏట్లకి ఒక్క చుక్క నీరు వదలలేదు ఈ సంవత్సరం. ఇది వాస్తవం. నీళ్లు రాలేదు, పైకి వచ్చిన నీళ్ళు అనే పైన పెట్టేసుకుంటా ఉన్నారు విద్యార్థుల పైన, యువకుల పైన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతం ఒక్కసారి బషీర్బాగ్ ఘటన తలుచుకోమని చెప్పి విద్యుత్ షాక్ నుంచి నువ్వు కోలుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది. కాబట్టి వాళ్ళ నువ్వు పీడీ యాక్ట్లు పెట్టినా లేదా ఇక డిటెన్షన్ విధానాన్ని ఏ యాక్ట్లు పెట్టినా కూడా విద్యార్థి లోకం, యువజన లోకం ప్రత్యేక హోదా సాధన పట్ల పూర్తిగా కమిటీ ఉన్నటువంటి పరిస్థితుంది. దీన్ని గమనించమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతేకాదు మరొక విషయం, ఈ రోజున ప్రత్యేక ప్యాకేజీలు కావాలని చెప్తున్నటువంటి యలమంచిలి సుజనా చౌదరి కానీ లేదా జీవీఆర్కే సంస్థలు కానీ రాయపాటి సాంబశివరావు కానీ ఇట్లాంటి పెద్దలందరికీ కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాంచల్లో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవర్ ప్రాజెక్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలలో ప్రత్యేక రాయితీలు పొందుతూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక ప్యాకేజీ వలన ఉపయోగం ఉంది, ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పడం అంటే నెట్ట నిలువున రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లాడు. నిన్న అరుణ్ జైట్లీ వచ్చి పాత సీసాలో కొత్త సారాయిలాగా ఉంది తప్ప అంతకుమించి ఏమీ దాంట్లో కొత్తదనం లేదు. ఈనాడు రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా, అది సంజీవుని లాంటిది, ప్రాణవాయువు లాంటిది. అలాంటి సంజీవుని ప్రాణవాయువు లాంటి దానికి ప్రత్యామ్నాయం మరేది లేదని కేవలం తన మనుగడ కోసం. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఐస్టా విజయవాడ సీనియర్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తుందని ఐస్టా జనరల్ సెక్రటరీ దోసే రామారావు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 2 నుండి 6వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. టోర్నమెంట్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. 45 నుండి 75 వయసుల వరకు వివిధ కేటగిరీల్లో ఇప్పటికే 200 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. శాప్ సహకారం అందిస్తుందన్నారు. ఈ మిగతా గ్రూప్స్ అన్నిటికీ కలిపి 2.5 లాక్ ప్రైజ్ మనీ అండి. దిస్ ఈజ్ బీయింగ్ డొనేటెడ్ బై మిస్టర్ దవేజీ ఫ్రమ్ నర్సపూర్, రెడ్డప్ప దవేజీ అని ఆయన. సో రేపు ఈవినింగ్ 5 o'clockకి ఇనాగ్రల్ ఫంక్షన్ అండి. కామినేని శ్రీనివాస్, హెల్త్ మినిస్టర్ ఈజ్ సపోజ్ టు కమ్ అండ్ ఇనాగ్రేట్ ద టోర్నమెంట్. అలానే డీజీపీ గారు ప్రామిస్ చేశారు వస్తానని. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన వస్తారో లేదో అనేది మనకి తెలీదు. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు చాలా మంచి కోఆపరేషన్ అందుతున్నది. మోహన్ గారు ఒకవేళ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కానీ అవైలబుల్గా ఉంటే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 ప్లస్ ఎంట్రీస్ వచ్చున్నాయి ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, మోస్ట్లీ సౌత్ ఇండియా. సో మెయిన్ డ్రా అనేది రేపు మొదలవుతుందండి. సింగిల్స్లో 32 ఎంట్రీస్ ఉంటాయి, డబుల్స్లో 16 ఎంట్రీస్ ఉంటాయి. సో రేపు మొదలుపెట్టి మనకి స్టేడియం కోర్ట్స్లో 45 ప్లస్ జరుగుతుంది. ఏసీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తలే పార్టీ నిర్మాతలు, వారి సంక్షేమమే టీడీపీ లక్ష్యం, సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. ప్రచారానికి కదిలిన పసుపు దండు, రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల జన చైతన్య యాత్రలు, విజయవాడలో పాల్గొన్న ఎంపీ నాని, ఎమ్మెల్యేలు. గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడుపుగంటి వెంకటరామయ్య, సంతాపం తెలిపిన నారా లోకేష్, కళా వెంకట్రావు టీడీపీ నేతలు. December 23 నుండి 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం హాజరు కానున్న 15 దేశాల కళాకారులు. కరపత్రాన్ని ఆవిష్కరించిన ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.